గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఆసియా ఖండానికి చెందిన మార్కెట్లు ఈ మార్నింగ్ మనకు మెజారిటీ నష్టాల్లోనే కనిపిస్తున్నాయి. జపనీస్ మార్కెట్ అఫ్కోర్స్ 2 రోజుల హాలిడే తర్వాత ఇవాళ ఓపెన్ అయింది, కొంత నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం మనకు పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తుంది, సుమారుగా ఒక 25-30 పాయింట్ల లాభంతో కూడిన ఓపెనింగ్ బహుశా మనం చూడబోతున్నాం. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి, ఎఫ్ఓఎంసీ మినిట్స్ వచ్చాయి, కానీ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయ్యేంత వరకు రేట్ హైక్స్ ఉండవు అన్న అంశం చెప్పడం జరిగింది. రేట్ హైక్స్ మీద స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్లో కొంత సెల్లింగ్ అనేది గమనించాం. సో మన మార్కెట్స్ నిన్నటి 150 పాయింట్ల నిఫ్టీ నష్టం తర్వాత ఈ మార్నింగ్ కొంత పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. లాస్ట్ అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటికీ 3 ట్రేడింగ్ సెషన్స్ మనం చూసాం, సోమ, మంగళ, బుధవారాలు. ఈ 3 సెషన్స్లోనూ 300 పాయింట్లకు పైగా నిఫ్టీ తగ్గడం చూసాం. సో మార్కెట్ రెసిలియెంట్గానే ఉంది, బ్రాడర్ మార్కెట్స్ ముఖ్యంగా. నిన్న 150 పాయింట్ల నిఫ్టీ ఫాల్లో కూడా మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి. అంటే ఈ మార్కెట్లోకి లిక్విడిటీ కంటిన్యూస్గా వస్తూనే ఉంది. సో ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారా లేదా అనేది ఓన్లీ లార్జ్ క్యాప్స్కే పరిమితం అవుతుంది. సో నిన్న కూడా అమ్మారు ఎఫ్ఐఎస్, డిఐఎస్ కూడా అమ్మారు. 666 కోట్ల రూపాయల సెల్లింగ్ ఎఫ్ఐఎస్ నుంచి, 863 కోట్ల రూపాయల సెల్లింగ్ డిఐఎస్ నుంచి చూసాం. కానీ బయాస్, మార్కెట్ బయాస్ ఏ విధంగా ఉంది అంటే పాజిటివ్గానే ఉందని చెప్పాలి, లేదు న్యూట్రల్గా ఉంది. ఇట్ ఈస్ నాట్ అప్ ఆర్ డౌన్, బట్ ఒక ఫ్రెంజీ లెవెల్స్ అనేవి మార్కెట్లో ఇంకా మనకు లేకపోవడం ఈ సమయంలో చాలా కలిసి వచ్చే అంశం సంతోషం కూడా. సో పోర్ట్ఫోలియోస్ని ఇప్పుడు మనం ఎలా రూపొందించుకోవాలి, ఎర్నింగ్ సీజన్ మీద దృష్టి పెట్టి రూపొందించుకోవాలి. అండ్ ప్రీ బడ్జెట్ కొంత బహుశా ప్రైస్ యాక్షన్ మనం బహుశా చూస్తాం, అది ఏ దిశగా ఉంటుందనేది ఆ అంచనాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ దిస్ టైమ్ ఈజ్ ఏ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి అందులో ఏమీ పాలసీ చేంజెస్ కానీ డెసిషన్స్, కొత్త నిర్ణయాలు కానీ ఏమీ ఉండవు. కేవలం అంకెలు ఉంటాయి, ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఖర్చు ఎంత, రాబడి ఎంత, దానికి సంబంధించిన అంకెలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దానికి అంతగా ప్రాధాన్యం లేదు. అయినా కూడా ఎంతో కొంత ప్రభుత్వం ఒక డైరెక్షన్ స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి నెక్స్ట్ టైం మేము వస్తే ఇలా ఉంటుంది అనే ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, దాని మీద కొంత అంచనాలు ఉంటాయి. అదర్వైజ్ ఇప్పుడే మనం అంటున్నట్లుగా నిఫ్టీ ఆల్మోస్ట్ లాస్ట్ 5 సెషన్స్లో 1% డౌన్. రిజల్ట్ సీజన్ నెక్స్ట్ వీక్ ప్రారంభమవుతుంది, అఫ్కోర్స్ చిన్న చిన్న కంపెనీలు వాటి నుంచి మొదలవుతున్నాయి. బట్ ఇన్ఫోసిస్, టీసీఎస్ జనవరి 11, విప్రో హెచ్సిఎల్ టెక్ జనవరి 12, హెచ్డిఎఫ్సి బ్యాంక్ జనవరి 16, ఇలా వరుసపెట్టి మనకు రిజల్ట్స్ వస్తాయి. సో నిన్న మనకు మార్కెట్స్ని ప్రధానంగా డ్రాక్ చేసింది ఐటీ మెటల్స్, ఐటీ స్టాక్స్లో, మెటల్ స్టాక్స్లో. మెటల్స్ బికాస్ ఆఫ్ ది చైనా ఫ్యాక్టర్, చైనా ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ చైనీస్ ఎకానమీ మెటల్స్ అనేది. కాబట్టి అక్కడ డేటా పాజిటివ్గా వచ్చినప్పుడు మార్కెట్ మెటల్ స్టాక్స్ పెరుగుతాయి, నెగిటివ్గా వచ్చినప్పుడు మెటల్ స్టాక్స్ తగ్గుతాయి. నిన్న అక్కడ పిఎంఐ డేటా ఐ థింక్ నెగిటివ్గా వచ్చింది. అండ్ పిఎస్యు బ్యాంక్స్ ప్రాఫిట్స్ మనం పాజిటివ్ సైడ్ చూసినప్పుడు పిఎస్యు బ్యాంక్స్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ కావడం చూసాం. చిన్న బ్యాంకుల నుంచి కెనరా బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. అలాగే సెలెక్ట్ ఫెర్టిలైజర్ స్టాక్స్, ఆర్సీఎఫ్ లాంటివి, పారాదీప్ ఫాస్ఫేట్స్ లాంటి చిన్న చిన్న స్టాక్స్ ఇవన్నీ కూడా పెరగడం చూసాం. అలాగే సెలెక్ట్ ఫార్మా స్టాక్స్ అండ్ సిమెంట్ స్టాక్స్, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అదానీ గ్రూప్ స్టాక్స్. అఫ్కోర్స్ అదానీ గ్రూప్ స్టాక్స్ వెయిటేజ్ తక్కువ, ఓవరాల్గా బాగా పెరిగాయి. ముఖ్యంగా టోటల్ గ్యాస్ 10% పెరిగింది, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 11% పెరిగింది, అదానీ గ్రీన్ ఎనర్జీ 6% పెరిగింది. కారణం మనందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు ఈ హిండెన్బర్గ్ ఆరోపణల మీద ఎస్ఐటీ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని వేయటానికి నిరాకరించింది, సిబిఐకి అప్పచెప్పడానికి కూడా తోసిపుచ్చింది. సో బహుశా ఇక దాదాపుగా సెబీ రిపోర్ట్ కూడా క్లీన్ చిట్నే ఇస్తుంది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా పెరిగాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ అదానీస్ ఆర్ ది రిచెస్ట్ ఇండియన్స్ లిస్ట్లోకి వచ్చేశారు, అంబానీస్ని మళ్ళీ వెనక్కి నెట్టి. సో నిన్న ఒక్కరోజులోనే మార్కెట్ క్యాప్ 65,000 కోట్ల రూపాయలు పెరగడం చూసాం అదానీ గ్రూప్కు సంబంధించి. ఇక స్టాక్ స్పెసిఫిక్ క్యాష్ కూడా కొనసాగింది నిన్న చాలా స్టాక్స్లో, బోత్ సైడ్స్ అఫ్కోర్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్. కొన్ని స్టాక్స్ ఇప్పుడే మనం అంటున్నట్లుగా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో, అలాగే ఇవాళ కూడా బహుశా అదే పరిస్థితి, అదే ధోరణి కొనసాగుతుంది. Q3 అప్డేట్స్ వస్తున్నాయి, బిజినెస్ అప్డేట్స్. ఇండస్ ఇండ్ బ్యాంక్, పూనావాలా ఫిన్కార్ప్,
160% ఇయర్ ఆన్ ఇయర్ డిస్బర్స్మెంట్స్లో గ్రోత్ చూపించింది. బజాజ్ ఫైనాన్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 35% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్. అలాగే న్యూ లోన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ 25% పెరిగాయి. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాసా రేషియో పెరిగింది, చక్కగా ఉంది. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఆర్సీఎఫ్ చంబల్ ఫెర్టిలైజర్స్ ఇవాళ లైమ్లెట్లో ఉంటాయి. ఆర్సీఎఫ్కి ఇదో ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కుదిరింది. చంబల్ ఫెర్టిలైజర్స్లో బైబ్యాక్ నిర్ణయం తీసుకునేందుకు బోర్డు సమావేశం కాబోతోంది. బజాజ్ ఆటో నేను వన్ ఆఫ్ ది స్టాక్స్ ఆఫ్ ది డేగా చెప్పుకోవాలంటే, ఎందుకంటే హై ప్రైస్డ్ స్టాక్, 7,000 రూపీస్ నిన్న టచ్ చేయడం చూసాం. బజాజ్ ఆటో కూడా బైబ్యాక్ బహుశా 2,500 క్రోర్స్ వర్త్ బైబ్యాక్ని కంపెనీ అనౌన్స్ చేయబోతోంది. అలాగే టాటా మోటార్స్ సంబంధించి జేపీ మోర్గాన్ ఒక సూపర్ బుల్లిష్ రిపోర్ట్ ఇచ్చింది. జేఎల్ఆర్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేవి చాలా పాజిటివ్గా ఉన్నాయంటూ చెప్పడం జరిగింది. దాంతో 925 రూపీస్ ఇప్పుడు టాటా మోటార్స్కి జేపీ మోర్గాన్ టార్గెట్. వేదాంత బాండ్ రీస్ట్రక్చరింగ్ అయిపోయింది. ఎల్ఐసికి నెగిటివ్ న్యూస్ ఉంది, జిఎస్టీ నోటీసెస్ వస్తున్నాయి వరుసగా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అఫ్కోర్స్ ఎల్ఐసి వీటిని కంటెస్ట్ చేస్తా అని చెప్తోంది. ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా బహుశా ఇవాళ కూడా కొనసాగుతుంది. ఫ్రెష్ ట్రిగ్గర్స్ అవసరం అండి. ఇక్కడ ఏమిటో ఫ్రెష్ ట్రిగ్గర్స్ అంటే బహుశా ఎర్నింగ్స్ సీజన్లోనే మనకు అవి దొరుకుతాయి ప్రస్తుతానికైతే. అండ్ ఐటీ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, ఎందుకంటే రెండు రోజులుగా నాస్డాక్ బాగా పడిపోతోంది. కానీ ఇవాళ జేపీ మోర్గాన్ ఐటీ సెక్టర్ సంబంధించి రిపోర్ట్స్ ఇవ్వడంలో వన్ ఆఫ్ ది టాప్ 3 బ్రోకింగ్ కంపెనీస్. సో జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఓవరాల్గా 2023లో అండర్వెయిట్గా ఉన్నాము, కానీ ఈ సంవత్సరం న్యూట్రల్గా ఉంటున్నాము ఐటీ సెక్టర్ సంబంధించి, అంటే రేటింగ్ని కొంత అప్గ్రేడ్ చేసినట్లు. ఇందులో ఇన్ఫోసిస్ ఎల్టీటీఎస్కి ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చారు, మిగతా స్టాక్స్కి కొంత అండర్ పెర్ఫామ్ నుంచి పెర్ఫామ్ అనే ఒక పరిస్థితికి కూడా తీసుకురావడం చూస్తున్నాం. కాబట్టి ఐటీ సెక్టర్ ఇవాళ నార్మల్గా నాస్డాక్ని ఫాలో అవుతూ సెల్లింగ్ ప్రెషర్కి లోన్ అవుతుందా, లేదు జేపీ మోర్గాన్ రిపోర్ట్కి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న కొంత రెజిలియన్స్ చూపించడం కూడా చూసాం. లెటర్ సి ఇవాళ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో గమనిద్దాం. సో ఇవి ప్రస్తుతానికి స్థూలంగా మనకు కనిపిస్తున్న ఒక దృశ్యం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇవాళ థర్స్డే, అఫ్కోర్స్ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు ఎక్స్పైరీలు అయిపోయి, ఇక నిఫ్టీ ఎక్స్పైరీ, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. అదర్వైజ్ ఓవరాల్గా జనరల్గా మార్కెట్ ట్రెండ్ ధోరణి ఏ విధంగా కనిపిస్తుంది? ఒక విధంగా చూస్తే కనుక మనం ఫస్ట్ నాడు చెప్పినట్టే చాలా వరకు మార్కెట్ ఫాలో అవుతుందండి. ఎందుకంటే చెప్పాను జనవరిలోనే అనమాట, యూజువల్లీ మార్కెట్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి ఆర్ ఫ్లాట్ రిటర్న్స్ ఇచ్చినాయి గత 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు పైగా మనం చూస్తే అని చెప్పేసి, దానికి అనుగుణంగానే మార్కెట్ వెళ్తున్నట్టుంది. మనం 21,500 టెస్ట్ చేయొచ్చు, అక్కడ పుట్స్ బాగా అక్యుమిలేట్ అయ్యి ఉన్నాయని చెప్పేసి మొన్నే చెప్పడం జరిగింది. అండ్ నిన్న టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ మాక్సిమం పెయిన్ పాయింట్ కూడా చూస్తే 21,550 కింద ఉంది. కాబట్టి 21,550 కింద మార్కెట్ ట్రేడ్ అవుతా ఉంటే ఫర్దర్ వీక్నెస్ ఇంకా జనరేట్ కావచ్చు. 21,300 దగ్గర సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. మన అప్ సైడ్ అంటామా, తిరిగి 22,000 అటెంప్ట్ చేసే పాసిబిలిటీ రోజు రోజుకి కొంచెం అయితే తగ్గుతుందండి. ఎందుకంటే కాల్స్ బాగా అక్యుమిలేట్ అయ్యి ఉన్నాయి, అగ్రెసివ్గా రైటింగ్ కూడా చేస్తున్నారు కాల్స్, అంటే రైటర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి. కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ రెసిస్టెన్స్ మాత్రం 21,700 దగ్గర నిఫ్టీ ఉంటుంది అని చెప్పేసి అయితే మనం క్లియర్లీ అనుకోవాలి. ఇందాక మీరు చెప్పినట్టు అనమాట, చాలా ఇష్యూస్ ఏదైతే ఇటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ మిగతా ఈ తరం మీదకి వచ్చే చూస్తే కనుక ఈ మొత్తం 2024 ఒక 7 పారామీటర్స్ పైన రన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఈ ఇయర్ స్టార్ట్ అవటమే అనమాట, మనం చూసిన వాల్యుయేషన్స్ ప్రైజీగానే ఉండేది. అయితే అర్నింగ్స్ గ్రోత్ కంటిన్యూ అవుతుందా లేదా ఇప్పుడు Q3 రిజల్ట్స్ తోటి మనకు తెలుస్తుంది. ఫండ్స్ లో ఏదైతే కనుక లాస్ట్ 2 మంత్స్లో బాగా వచ్చిందా, ఈ నెల కూడా కంటిన్యూ అవుతుందా, ఇక్కడ నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుందా అనేది కూడా చూడాల్సింది. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, గ్లోబల్ గ్రోత్ ఎట్లా ఉంది. నిన్న ఫ్రెష్ డేటా యుఎస్ నుంచి చూసిన తర్వాత యుఎస్ లో ఫస్ట్ 2 సెషన్స్ అక్కడ కొత్త సంవత్సరంలో అనమాట నాస్డాక్ ఏ విధంగా కరెక్ట్ అయింది, ఓవరాల్ గా మ్యాగ్నిఫిసెంట్ 7 లో కరెక్షన్ వస్తే కనుక ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. గ్లోబల్ గ్రోత్ ని ఇగ్నోర్ చేయొద్దు అని అంటాను. ఈ ఫెటాల్ ఎనీ గ్లోబల్ గ్రోత్ వీక్నెస్ అంటూ కనిపిస్తే కాస్త డామినో ఎఫెక్ట్ మనపైన కూడా ఉంటుంది, రిస్క్ చేయకూడదు. అండ్ జియో పొలిటికల్ రిస్క్ రోజు రోజుకి కాస్త ఎక్కువ అవుతున్నాయి. ఫిఫ్త్ పాయింట్ అనమాట, అది ఇటు హౌతీ రేబల్స్ అనమాట ఇటు రెడ్ సీలో ఎట్లా అటాచ్ అవుతున్నాయి కూడా మనం చూస్తున్నాం. దాని ఇంపాక్ట్ క్రూడ్ ధరల పైన ఇటు అన్నిటిపైన కూడా చూస్తాము. అండ్ 6th వచ్చేసేపాటికి కమాడిటీ ప్రైజెస్ వైల్డ్ గా మూవ్మెంట్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది.
మేబీ స్టీల్ కానీ ఇటు అల్యూమినియం కానీ కాస్త తక్కువగా ఉన్న కాపర్ డిమాండ్ ఎట్లా పెరుగుతుందో మనం చూస్తున్నాం. అదేవిధంగా కాపర్ స్టాక్స్ కూడా ఎంత పాజిటివ్ గా ఉంటున్నాయో కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా కమాడిటీ ప్రైసెస్ అగ్రిలో కూడా వాచ్ చేయమంటాయి. ఎందుకంటే ఒక సర్ప్లస్ కంట్రీ లాగా ఉన్న ఇండియా అన్నమాట ఫుడ్ గ్రెయిన్స్ లో కాస్త ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ చాలా వరకు రైస్ కానీ ఇట్లా ఆనియన్స్ కానీ అన్నిట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్స్ అన్ ఈవెంట్ విచ్ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్ ఈవెన్ బై ఫారెన్ కంట్రీస్ కూడా. ఎందుకంటే చాలా కంట్రీస్ ఇంపోర్ట్ చేస్తాయి కాబట్టి రైస్ మన దగ్గర నుంచి అనమాట. కాబట్టి మన దగ్గర రబీ అవుట్పుట్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఖరీఫ్ కి మాన్సూన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇది కాకుండా సెవెంత్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ సంవత్సరం ఒక్క భారతదేశంలోనే కాదు ఎలక్షన్స్ మనం చూడాల్సింది ఏంటంటే యుఎస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, రష్యాలో ఎలక్షన్స్ ఉన్నాయి, తైవాన్ సౌత్ కొరియాలో కూడా ఉన్నాయి. కాబట్టి గ్లోబల్లీ కీ కంట్రీస్ ఎన్నిట్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు జనరల్లీ పబ్లిక్ మూడ్, గ్లోబల్ పీపుల్ మూడ్ ఎట్లా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎసెట్ క్లాసెస్ లో డిఫరెంట్ ఎసెట్ క్లాసెస్ కి షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నో గోల్డ్ కూడా చాలా రెసిలియంట్ గా కనిపిస్తుంది మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ గుడ్ రిటర్న్స్ తర్వాత ఇయర్ కూడా పాజిటివ్ నోట్ లో స్టార్ట్ అయింది. అయితే క్రూడ్ ధరలు మాత్రం డెఫినెట్లీ ఏదైతే జియో పొలిటికల్ రిస్క్ ఉన్నాయో వాటితో ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ కరెంట్ లెవెల్స్ నుంచి జంప్ అయితే మనకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికేమో డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచాలని ఉండదు ఎలక్షన్స్ ముందన్నమాట. బట్ ఇఫ్ ఎట్ ఆల్ క్రూడ్ ధరలు పెరిగితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి అని అంటారు. అయితే డేటా వైజ్ చూసామా నిన్న స్పెక్యులేషన్ లో చూస్తే కనుక డెలివరీ పర్సంటేజ్ ఎక్కువగా గోడ్రేజ్ కన్స్యూమర్, మారుతి, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ అలాంటి స్టాక్స్ లో ఉంది. స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ అంటారా, మీరు అన్నట్టు ఇందాక బజాజ్ ఆటో ఏదైతే కనుక 7000 టచ్ అయిందో అందులో స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ బాగా అయింది. అండ్ క్రాంప్టన్ ఏదైతే కనుక మనం సజెస్ట్ చేస్తా ఉన్నామో ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా, క్రాంప్టన్ లో స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ అయింది. కంటైనర్ కార్పొరేషన్, వేదాంతాలో కూడా అయింది. ఎహెడ్ ఆఫ్ బాండ్స్ పైన డెసిషన్ వస్తుందని చెప్పేసి అని అనమాట. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే నాల్కోలో, ఎల్టీఐ మైంట్రీలో, ఎస్కాట్స్ లో, ఇన్ఫోసిస్ లో షార్ట్స్ డెవలప్ అయినాయి. అది కూడా చూడాలి. కొంత కవరింగ్ మాత్రం కోరమండల్ లాంటి ఫెర్టిలైజర్ స్టాక్స్ లో కనిపించింది, అది కేర్ఫుల్ గా చూడాలి. పుట్ కాల్ రేషియో అయితే మాత్రం బిలో 1 ఉంది. అంటే దట్ మీన్స్ జనరల్లీ అనమాట ఇప్పుడు మోర్ కాల్స్ కొంటున్నారు కాబట్టి కాస్త పుట్ కాల్ రేషియో బిలో 1 ఉంది అనమాట. 1 పైన ఉంటే కనుక పుట్స్ ఎక్కువగా ఉంటుందంటే అది మనకు తెలుసు. కాబట్టి బుల్లిష్ సెంటిమెంట్ ఇంకా సస్టైన్ అవుతాను బిలో 1 ఉంది కాబట్టి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ అంటారా, ఇందాక మీరు చెప్పినయే చాలా ఇష్యూస్ ఉన్నాయి స్టాక్ స్పెసిఫిక్. ఆ ఇష్యూసే కాకుండా అనమాట వేరే మనం పర్టికులర్ గా ఇండివిజువల్ స్టాక్స్ చూస్తా ఉంటే మాత్రం నేను అనుకోవటం అదానిలో నిన్న 1 ఆఫ్ గెయిన్స్ ఏవైతే మార్నింగ్ వచ్చినాయో ఈవినింగ్ కే చాలా వరకు ఫిజిల్ అవుట్ అయింది. ఇంకా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాబట్టి ఇక్కడ ఫర్దర్ గెయిన్స్ ఇక్కడి నుంచి ఉంటాయా అంటే కొంచెం డౌట్ అంటాను. ఒక మేజర్ డెవలప్మెంట్ మాత్రం జియో ఫైనాన్షియల్, బ్లాక్ రాక్ టైప్ కానీ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ అప్లై చేశారో చూస్తూ ఉంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక డైవర్సిఫైడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కింద డెవలప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జియో ఫైనాన్షియల్ పైన కాన్సన్ట్రేట్ చేయమంటాను. అండ్ ప్రైజెస్ కూడా పెంచారు కాబట్టి ఎన్ఎండిసి ఏదైతే కనుక మైనింగ్ స్టాక్ అనమాట పిఎస్యూ ఉందో దట్ కెన్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనమాట. రీసెంట్ సక్సెస్ఫుల్ ప్రైస్ ఇంక్రీజెస్ తర్వాత బై మార్చ్ ఎండింగ్ కి చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుంది అంటున్నారు కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఎన్ఎండిసి కూడా అంటాను. బ్యాన్లో నాల్కో కూడా ఎంటర్ అయింది. ఓవరాల్ గా ఆల్రెడీ బ్యాన్లో మనం చూసాం బలరాంపూర్ చినీ, డెల్టా, హిందుస్థాన్ కాపర్, ఐఈహెచ్ సెయిల్, జియో ఆల్రెడీ ఉన్నాయి అనమాట. అండ్ నిన్న ఎఫ్ఐ బయింగ్ కూడా డల్ గానే ఉండింది, 1,600 కోట్లు ప్లస్ అనమాట. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ బుక్ చేస్తూనే ఉన్నాయి 860 క్రోర్స్ దాకా. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్. స్పెసిఫిక్ స్టాక్స్ లో వాల్యూమ్స్ కూడా మనం చూసాం కొత్త కొత్త, యాజ్ యూజువల్ మనం ఎవ్రీడే చెప్తున్నట్టు నిన్న కొత్తవి వచ్చినాయి. మళ్ళా ప్రీకాట్ మిల్స్, జాగరణ్ ప్రకాశన్, కోర్పరాన్, పైసాలో డిజిటల్, ఇట్లా కొత్త వైభవ్ గ్లోబల్, ఎఫ్డిసి ఇవన్నీ కూడా తిరిగి తెర మీద వాల్యూమ్స్ తోటి డీసెంట్ గెయిన్స్ కూడా ఇచ్చినాయి. సస్టైన్ అవుతాయి అంటే మనం చెప్తున్నాం చార్ట్స్ చూడమంటాను. ఒక్క స్టాక్ నిన్న వాచ్ చేయాల్సింది ఉండిందంటే శోభాన్ అనమాట. రియాలిటీ ప్యాక్ బై అండ్ లార్జ్ డల్ గా ఉన్న శోభా మీద ఎక్స్ట్రీమ్లీ గుడ్ మూవ్ కాబట్టి నేను అనుకోవటం శోభాలో మొమెంటం ఇంకా ఉండదు అని చెప్పేసి కూడా. ఓకే, అలాగే కానీ ఇక్కడ నుంచి కూడా ఇంకా పొటెన్షియల్ ఉంది అనుకోవడానికి నిన్న మనం ఇర్కాన్ లాంటి స్టాక్స్లో వచ్చిన ఒక అప్ మూవ్, ఎందుకంటే రైల్వేస్
ఈజ్ ది బిగ్గెస్ట్ క్యాపెక్స్ థీమ్ ఇన్ ది కంట్రీ నౌ. నెక్స్ట్ 5-10 ఇయర్స్ కూడా ఈ క్యాపెక్స్ కంటిన్యూ కాబోతోంది. అలాగే డిఫెన్స్లో కూడా నేను డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు 1.5 లాక్ క్రోర్స్, ఇందులో 50% ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టర్కే ఇస్తున్నాం అంటూ. సో డిఫెన్స్ స్టాక్స్ని కూడా మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. అఫ్కోర్స్ ఇంత ముందులాగా డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని ఊహించుకోకపోయినా 20-30-40% రిటర్న్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఇచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కీప్ దీస్ 2 సెక్టర్స్ ఆల్సో ఇన్ యువర్ వాచ్ లిస్ట్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. రాజేంద్ర గారు, ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఈరోజు? మనకి మిడ్ పాయింట్ లో ట్రేడ్ అవుతున్నట్టు చూస్తున్నాడు నిఫ్టీ. ఎందుకంటే మనకి లాస్ట్ హై 21,834 ఏదైతే ఫామ్ అయిందో ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ పడుతుందని చూసాం. సో నిన్నటి బార్ చూస్తే కనుక ఓపెన్ అండ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ లో అండ్ క్లోజ్ ఆర్ సేమ్. సో ఇట్స్ వెరీ వీక్ బార్. మేబీ అఫ్ కోర్స్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐటీ అండ్ సమ్ మెటల్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడైతే నాస్డాక్ మనకి 1.5% పడిందో మొన్న నైట్, సో దానికి రియాక్షన్ నిన్న మనం మన మార్కెట్స్ లో చూసాం. ఆల్ ద నిఫ్టీ ఐటీ స్టాక్స్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఒక బేరిష్ ధోరణిలో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో నిన్నటి ఫాల్ తోటి మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఏదైతే ఐటీ స్పేస్ పెరిగిందో అది మొత్తం గివ్అప్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ఫోసిస్ 14/33, 15th December వీక్ లో ఉంటుందని చూసాం అండ్ హై వెంట అప్ టు 15/93. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఏదైతే పెరిగిందో 14/90 అంటే మోర్ దాన్ 60% గివ్అప్ చేయటం చూసాం. సో రిజల్ట్స్ ఒకవేళ బ్యాడ్ ఉంటే కనుక ఇట్ కెన్ ఈవెన్ టచ్ దట్ 14/30 కూడా. సో ఆ స్పేస్ లో మేబీ రిజల్ట్స్ వరకు వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. బట్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 21,258 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ ఇన్ ద షార్ట్ టర్మ్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ బై డిప్ స్ట్రాటజీ ప్రాబ్లమించాలి. సో లాస్ట్ 2-3 డేస్ గా మనం సెల్ ర్యాలీస్ చెప్పడం జరిగింది బికాస్ స్టాప్ లాస్ వాజ్ నియరర్ అండ్ బై డిప్స్ ఇప్పుడు ఎందుకంటే కనుక 21,250 కింద స్టాప్ లాస్ ఉంది కాబట్టి. సో ఏమాత్రం 100-150 పాయింట్స్ పడింది అంటే కనుక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ పుల్ బ్యాక్ వస్తే కనుక 3-350 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఏవైతే దోహదపడ్డాయో అప్ మూవ్ కి మనం చూస్తే కనుక ఇట్ వాస్ బ్యాంకింగ్ అండ్ బీపీసీఎల్ అండ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఐటీసీ, భారతి ఇవి కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేశాయి. ఇన్ఫాక్ట్ బిగ్ డాడీ ఏదైతే ఉందో రిలయన్స్ కూడా ఇట్ హాస్ డన్ వెరీ గుడ్. సో మీరు ఇందాక చెప్పినట్టు బజాజ్ ఆటో వాజ్ ద బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో. సో దట్ వాస్ ప్రెటీ మచ్ బికాస్ ఆఫ్ దట్ బైబ్యాక్ అగ్రిమెంట్ ఏదైతే బైబ్యాక్ అనౌన్స్మెంట్ ఏదైతే జరిగిందో దట్ హాస్ ఇంపాక్ట్ ఐ మీన్ దట్ హాస్ గాట్ లాట్ ఆఫ్ వెయిట్ అనిపించింది. అండ్ వాల్యూమ్ కూడా బాగా అవుతుంది. సో యావరేజ్ వాల్యూమ్ 3-3.5 లాక్స్ అయింది, నేను ఆల్మోస్ట్ 12.5 లాక్స్ వాల్యూమ్ అయింది. అఫ్కోర్స్ ఇక్కడ టాప్ లో ఉంది కాబట్టి యూ నాట్ చేస్ ద స్టాక్. ఒకసారి అనౌన్స్మెంట్ అయినాక జనరలీ స్టాక్స్ అనేవి రియాక్ట్ అవుతాయి, అప్పుడు వీ షుడ్ ట్రై టు బై దోస్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక నేను ఆల్మోస్ట్ దట్ 20-day మూవింగ్ యావరేజ్ కిస్ చేయటం చూసాం మనం. మేబీ ఒక 60-70 పాయింట్స్ పక్కన పెడితే కనుక నిన్నటి లో వాస్ 47,481 అండ్ ప్రాబ్లీ 47,379 వాస్ 20-day మూవింగ్ యావరేజ్. సో జనరలీ మనకి ఏంటంటే 20-day మూవింగ్ యావరేజ్ వచ్చినప్పుడు ఫ్రెష్ సెల్లింగ్ అనేది ఆగిపోతుంది షార్ట్ టర్మ్ లో, అండ్ కొంచెం బయింగ్ వచ్చినా కూడా వి హావ్ సీన్ హౌ ఇట్ హాస్ గాన్ అప్. సో ఆల్మోస్ట్ లో నుంచి చూస్తే కనుక క్లోజ్ టు అబౌట్ 240 పాయింట్స్ పెరగటం చూసాం. మేబీ బ్యాంక్ నిఫ్టీ ఒక బాటమ్ ఫామ్ అయింది అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. అండ్ స్టాప్ లాస్ కూడా 46,919 కింద ఉంది. అంటే ఒకవేళ 47,300 వస్తే కనుక అక్కడ నుంచి 300 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే వన్ షుడ్ ట్రై టు ట్రేడ్ ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 48,340 అండ్ 48,636. ఏదైతే ఒక రివర్సల్ బార్ ఉందో 28th December వచ్చింది. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో హైయెస్ట్ గెయినర్ వాస్ బంధన్ బ్యాంక్, వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్ నిన్న పర్ఫామ్ చేయటం చూసాం. సో దట్ క్లియర్లీ మేనేజ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఫ్యాక్టర్. అండ్ ఈ రోజు ఎక్స్పైరీ ఎలా అవుతుంది నిఫ్టీలో వీ నీడ్ టు వాచ్. ఎందుకంటే 21,500 ప్లే అయితే నిన్న అయిపోయినట్టు కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇన్ కేస్ ఫస్ట్ హాఫ్ లో ఒక 100 పాయింట్స్ పడింది అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఒక రివర్సల్ వచ్చే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది బికాస్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా నిఫ్టీ దగ్గరలో ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ బై డిప్స్ అనేది నిఫ్టీ చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాస్ టోటలీ మెటల్ విచ్ హాస్ మెల్టెడ్. సో నాల్కో కానీ హిండాల్కో కానీ ఇవన్నీ కూడా పడుతుంది చూసాం. అఫ్కోర్స్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లైక్ ఎంఫసిస్ కానీ ఎల్ఎన్టీ మైంట్రీ కానీ ఓఎఫ్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం వీక్ అవుట్ అని చూసాం. అండ్ సర్ప్రైజింగ్లీ ఫార్మా స్పేస్ అఫ్కోర్స్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, బట్ వీకెస్ట్ స్టాక్ బయోకాన్ నిన్న చూస్తే కనుక ఆల్మోస్ట్ 6% పెరగటం చూసాం. సో ఇట్ షార్ట్ కవరింగా లేకపోతే ఫ్రెష్ బైయింగ్ ట్రిగర్ అవుతుంది అనేది వీ నీడ్ టు వాచ్. ఎందుకంటే ఒకసారి ఫార్మా రియాక్ట్ అయినప్పుడు ఈ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో వీ నీడ్ టు కీప్ ఏ వాచ్.
అదేవిధంగా క్యాన్ బ్యాంక్, మన్నాపురం, ఇండియన్ హోటల్స్ అబ్సల్యూట్లీ ఇవన్నీ కూడా కొద్దిగా అప్ మూవ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ డిఫెన్స్ స్టాక్ ఏదైతే ఉందో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నేను స్లోగా అప్ సైడ్ కూడా ఇచ్చేవటం చూసాం. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ అగైన్ ఫార్మా స్టాక్స్ విచ్ హాస్ డామినేటెడ్ అని చెప్పొచ్చు. సో నిన్న బిగ్ మూవ్ వచ్చిన స్టాక్ లో చూస్తే కనుక ఇట్ వాస్ స్పార్క్. సో ఆల్మోస్ట్ 14% పెరగటం చూసాం. అండ్ నిన్నటి క్లోజింగ్ వాస్ 385 అండ్ 2022 హై వాస్ 349. సో మేబీ 1 ఇయర్ బ్రేక్అవుట్ వచ్చింది రీజనబుల్ కాబట్టి ఈ స్టాక్ లో వాచ్ లిస్ట్ లో మీన్స్ పెట్టుకోవచ్చు. కాంటాక్ట్ ఉంది. జనరలీ ఇయర్లీ బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ అంతకుముందు 2 3 ఇయర్స్ పైకి వెళ్ళి మనం చార్ట్స్ చూస్తే కనుక అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 414 to 440 లెవెల్ అనేది ఓపెన్ అప్ అయింది స్టాక్ కి. సో ఆ స్టాక్ ని కీగా వాచ్ చేసి మేబీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు ఫర్ టార్గెట్ ఆఫ్ 414 ఆర్ మేబీ 465 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. ఇక కుటుంబరావు గారు ఆల్రెడీ చెప్పారు శోభా గురించి, ఇట్ వాజ్ అ స్టార్ పర్ఫార్మర్. అఫ్ కోర్స్ ప్రెస్టీజ్ ఇవి కూడా కొద్ది పెరగటం చూసాం రియాలిటీ స్పేస్ లో. దానికి తోడు కొన్ని స్పెక్యులేటివ్ స్టాక్స్ లైక్ ఆర్ పవర్ కానీ, జేపీ పవర్ కానీ ఇవన్నీ కూడా నిన్న పెరగటం చూసాం. ఇర్కాన్ అగైన్ ఇట్ హాస్ మేడ్ ఏ న్యూ హై. సో స్టాక్ ఏదైతే ఉందో రియాలిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్ ఆన్ మంత్ కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతుంది. అండ్ అగైన్ ఇట్ హాస్ మేడ్ ఏ గుడ్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టాలి. చేజ్ అయితే చేయకూడదు ఎందుకంటే నెక్స్ట్ 2 మంత్స్ ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే కనుక అగైన్ ఇట్ మైట్ డిప్ డౌన్. ఒకవేళ ఎవరైనా కొన్నా కూడా 180 158 ఏదైతే స్వింగ్ లో ఉందో అది స్టాప్ లాస్ కూడా మస్ట్ గా పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. అండ్ ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ఏవైతే వీక్ గా ట్రేడ్ అయ్యో నిన్న చూస్తే కనుక జేపీ అసోసియేట్స్, రుస్తోం జీ ఒకటి, డిబి రియాలిటీ, డిమార్ట్ ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ రియాక్షన్ తోటి ఒక 4% పడతాం చూసాం. అండ్ గత కొన్ని రోజులుగా పెరిగిన స్టాక్ ఏదైతే ఉందో జేబీఎంఏ కానీ ఆర్ఐఎల్ కానీ ఇవన్నీ కూడా స్వల్పంగా రియాక్ట్ అవ్వడం చూసాం. ఓకే, అలాగే ఇందాక మనం రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇర్కాన్ ఇంటర్నేషనల్ ది స్టాక్ ఈజ్ స్టిల్ చీప్గానే కనిపిస్తుంది. ట్రైలింగ్ పీఈ 20 PE దగ్గర కనిపిస్తుంది, ఆర్వీఎన్ఎల్ లాంటివి 26 ఈవెన్ ఇంకా అంతకంటే ఎక్కువ పీఈ దగ్గర కూడా టిటాగర్ వ్యాగన్స్ ఇవన్నీ కనిపిస్తున్న సమయంలో ఇర్కాన్ ఇంటర్నేషనల్ లుక్స్ అట్రాక్టివ్లీ వాల్యూడ్. ఈ మధ్యనే ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ కూడా చేసింది 159 దగ్గర. అఫ్కోర్స్ ప్రైస్ పెరిగింది అక్కడ నుంచి, సో డిక్లైన్స్ వచ్చినప్పుడు ది స్టాక్ లుక్స్ అట్రాక్టివ్ అమాంగ్ ది రైల్వే కంపెనీస్. అఫ్కోర్స్ ఐఆర్ఎఫ్సి ఎనీవే అది కూడా ఒక వన్ ఆఫ్ ది బెటర్ లుకింగ్ స్టాక్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. 21,603 80 పాయింట్ల లాభం కనిపిస్తుంది మనకు నిఫ్టీలో. సో పాజిటివ్ ఓపెనింగ్ డెఫినెట్లీ. అండ్ ఇవాళ ఏ నిఫ్టీ బేస్డ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తాయి, సేమ్ అదానీ గ్రూప్ స్టాక్సా లేకపోతే మళ్ళీ బ్యాంక్స్ ఏమైనా పిక్చర్లోకి వస్తాయా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి బిగ్గీస్ నిఫ్టీని ఆదుకుంటాయని చూడాలి. అదర్వైజ్ నిఫ్టీ మాత్రం ఈ సమయంలో ఒక పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు విష్ణు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి విష్ణు. సార్ ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు డిప్స్ వస్తే కొంచెం బై చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను, బట్ ప్రస్తుతానికి నా దగ్గర క్యాష్ లేదు. నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 2 లాక్స్ ఇన్వెస్ట్ చేసుకున్నానండి, లాంగ్ టర్మ్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ పెట్టి మర్చిపోయాను. యాక్చువల్ గా మంచి రిటర్న్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ చాలా హై టచ్ చేసింది, మళ్ళీ కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు అవి ఎగ్జిట్ అయ్యి ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ డిప్ కోసం వెయిట్ చేయడం కరెక్టేనా, లేదు షల్ ఐ జస్ట్ కంటిన్యూ లగ్గెట్ ఏ స్కీమ్స్ లో ఉన్నారు మీరు? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎటువంటి స్కీమ్స్ లో ఉన్నారు? పరాగ్ పరిక్, ఫ్లెక్సీ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్, కెనరా రూపకో మ్యూచువల్ ఫండ్ ఒకటి, ఈ మూడు ఉన్నారండి. 2 లాక్స్ ఉంది. కెనరా రూపకోలో ఏ స్కీమ్ లో ఉన్నారు? బ్లూ చిప్ ఈక్విటీ ఉంది. ఓకే, నాకు తెలిసి 3 స్కీమ్లు కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి, డోంట్ ఎగ్జిట్ దేమ్ అండి. అందులోంచి మీరు బయటికి రావద్దు, ఎంత మాత్రం కూడా బయటికి రావద్దు. 3 చక్కగా పెర్ఫామ్ చేస్తున్నవే కెనరా, రోబెకో, బ్లూ చిప్ ఒకసారి నేను చెక్ చేస్తాను. బట్ యాక్సిస్ స్మాల్ క్యాప్ అండ్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ రెండు టాప్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. సో అందులోంచి బయటకు వచ్చి ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కొనుక్కోవాలనుకుంటే మీరు రిజల్ట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసి కొనుక్కోవడమే మంచిది. కుటుంబరావు ఏమంటారు, రిజల్ట్స్ ముందేమన్నా తీసుకోవచ్చా ఇన్ఫోసిస్? కాంట్రా బ్రెట్ కింద తీసుకోవాలి కానీ, బట్ ఐ వుడ్ నాట్ అడ్వైజ్ అండి. గ్రేట్ కమెంటరీ వస్తుందని అనుకోవట్లేదు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ.
ఎందుకంటే ఈ మధ్య వచ్చిన న్యూస్ ఫ్లో బట్టి చూసి, మధ్యలో మనం చూసాం ఇన్ఫోసిస్ అప్పుడే, మర్చిపోకూడదు, $1 బిలియన్ ఓవర్ మల్టీ ఇయర్ డీల్ అయినా సరే అది క్యాన్సిల్ అవ్వటము అండ్ ఇటు టాప్ మేనేజ్మెంట్ చేంజెస్ రావటం ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ఐ వుడ్ నాట్ అడ్వైజ్ ఎనీ బయింగ్ అని చేస్తే ఉన్న ఆప్షన్ రూట్ లో అనమాట చేయటమే బెటర్ కానీ, బట్ నాట్ బయింగ్ ఇన్ క్యాష్ యాస్ ఆఫ్. క్యాష్ లో ఎంత మాత్రం ఈ సమయంలో మీరు ఎంటర్ కావద్దు. సో దట్స్ అవర్ అడ్వైజ్. రిజల్ట్స్ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నేను శివకుమార్ అండి, విశాఖపట్నం నుంచి. అడగండి సార్. నాకు మీ సాయం గురించి చాలా బెనిఫిట్ అయ్యాను. నా డౌట్ ఏంటంటే, నాది పెద్దల ఇష్టం అడుగుతాను. ఏమండి? నాది హిస్టరీ బుద్ధుల పెద్దంతో రెండు మీరు అడుగుతా. ఆల్రెడీ ఐటీసీ నేను కొన్నాను 2015లో. అది కొంతమంది చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే టాటా పవర్ 230 అండ్ పూనావాలా 270లో, రెండు నుంచి వచ్చా. టాటా పవర్ అండ్ పూనావాలా ఫిన్ కార్ప్ హోల్డ్ చేయొచ్చా? ఓకే. కుటుంబారు లోవర్ లెవెల్స్ లోనే ఎంటర్ అయ్యారు, టాటా పవర్ పూనావాలా ఫిన్ కార్ప్ హోల్డ్ చేయాలండి. ఎందుకంటే బోత్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇప్పుడు పూనావాలా మంత్లీ అప్డేట్స్ కూడా చూసిన ఆఫ్ టేక్ ఎట్లా ఉంది, అలాగే క్రెడిట్ ఆఫ్ టేక్ అంతా కూడా అనమాట. కాబట్టి ఒక ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే రెండు కూడా మంచి టైంలో ఎంటర్ అయ్యారు కాబట్టి హోల్డే అంటాను. ఎందుకంటే ఎంట్రీ పాయింట్ అంత ఈజీగా దొరకదండి మళ్ళా అనమాట. అంత సిగ్నిఫికెంట్ కరెక్షన్ వస్తుంది ఏదో 15% 20% అని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. పూనావాలాలో కూడా మాక్సిమం 5% కంటే కూడా ఎక్కువ కరెక్షన్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. హోల్డ్ అంటాను, ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమంటాను, అంతగా భయపడతాడు. ఓకే, ప్రస్తుతానికి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్తో ఈ రెండు స్టాక్స్ని కూడా, టాటా పవర్ అండ్ పూనావాలా రెండు కూడా హోల్డ్ చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్తే అండి. సార్ నేను మొన్న కరోనా టైం లోపల కొన్ని షేర్స్ తీసుకున్నాను సార్, అవి ఉంచుకోవాలా ఇంకా అక్యుమిలేట్ చేయాలా అని చెప్పే విషయం తెలుసుకుందామని కాల్ చేశాను సార్. ఎన్సీసీ ఒకటి, ఎట్ ద రేట్ 700 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 40 రూపీస్ తీసుకున్నాను సార్. బీఓబీ వచ్చేసి 200 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 40 తీసుకున్నాను. అట్లనే పిఎన్బీ షేర్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిని కంటిన్యూ చేయాలా ఇంకా అక్యుమిలేట్ చేయాలా అని చెప్పి తెలుసుకుందామని కాల్ చేశాను సార్. పిఎన్బి, ఎన్సిసి, ఇంకోటి ఏదన్నారు మూడోది? పిఎన్బి, ఎన్సిసి, ఇంకోటి బీఓబి సార్, ఎట్ ద రేట్ ఆఫ్ 40లో తీసుకున్నా 200. 700 ఏమో ఎన్సిసి 40 రూపీస్ లో తీసుకున్నాను. బీఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే కుటుంబారు, ఏంటి ఇంకా అక్యుమిలేట్ చేసుకోవచ్చా ఇవి? ఇంకా చేయమంటారండి? ఒక విధంగా హీ హాస్ డన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాను. కోవిడ్ టైం అప్పుడు డికేడల్ లోస్ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ ఆ లోస్ నేను అనుకోవటం 1 డికేడ్ వరకు మళ్ళా రావు మార్కెట్ లో అనమాట. ఆల్రెడీ 2 ఇయర్స్ అయింది, ఇంకా నెక్స్ట్ 8 ఇయర్స్ కూడా లోస్ రాకపోవచ్చు. కోవిడ్ టైం అప్పుడు వచ్చిన లోస్ అనమాట. కాబట్టి జస్ట్ హోల్డ్ ఆన్ టు వాట్ ఎవర్ యు ఆర్ హోల్డింగ్. సిగ్నిఫికెంట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా యాడ్ కూడా చేయమని చెప్పేసి అంటాను. ఓకే, అలాగే ఇందాక ఒక మన కాలర్ కెనరా రోబెకో బ్లూ చిప్ ఫండ్ గురించి అడిగారు. ఇస్ పెర్ఫార్మింగ్ ఆన్ పార్ విత్ అదర్ స్కీమ్. సిఏజీఆర్ సిన్స్ ఇన్సెప్షన్ కనుక చూస్తే మనకు సుమారుగా 16% ఉంది. అండ్ మిగతా పీర్ గ్రూప్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్, ఎస్బీఐ బ్లూ చిప్ వీటితో కంపేర్ చేసినా కూడా సమానంగానే ఉంది. ఎక్కడన్నా ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈజ్ లీడింగ్, కొద్దిగా ఒక 1.5% అవుట్ పెర్ఫామ్ చేస్తుంది సిఏజీఆర్ పరంగా చూసినప్పుడు. అదర్వైజ్ నిరభ్యంతరంగా మీరు కెనరా రూబెకో బ్లూ చిప్ ఫండ్ కంటిన్యూ చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్, యాక్చువల్ నేను మంత్లీ ఒక 1 లాక్ ఎస్ఐపి చేస్తుంటాను సార్. ఇప్పుడు అందులో ఒక 50% అమౌంట్ గ్రేటర్ చైనా ఫండ్ లో ఏమైనా పెట్టచ్చా సార్? గ్రేటర్ చైనా? అవును సార్. ఏమిటి చైనా మీద ఏంటి అంత ఇంట్రెస్ట్ మీకు? అట్లా ఏంటి సార్, యాక్చువల్ అది బాగా లోలో ట్రేడ్ అవుతుంది కదా సార్. బాగా లోలో ఉంది కాబట్టి. అంతే సార్. చైనాలో ఏం జరుగుతుందో చైనా వాళ్ళకే సరిగ్గా తెలియదండి. అటువంటి దేశాన్ని నమ్ముకోవడం ఎందుకు చెప్పండి? ఇండియాని చక్కగా బంగారపు భవిష్యత్తు ఉన్న ఇండియాని విస్మరించి మీరు చైనా వెళ్తానంటారేంటి? నా దృష్టిలో అయితే చాలా ఫూలిష్ డెసిషన్ అది. కుటుంబంలో మీకేమన్నా కాంట్రా వ్యూ ఉందా? లేదండి, నేను చైనా ఫాలో అవ్వట్లేదండి, ఓన్లీ యుఎస్ ఫాలో అవుతాను. యుఎస్ ఫాలో అవుతున్నారు.
బట్ ఎనీవే అండి, ఇండియా ఈజ్ ది బెస్ట్ కంట్రీ టు స్టే ఇన్వెస్టెడ్. మీరు అటు ఇటు ఎందుకు వెళ్తారు? సరే, కొంతమంది వెళ్ళారు, నాస్డాక్ బాగా పెర్ఫార్మ్ బాగానే పెర్ఫామ్ చేసింది, చక్కగా మంచి రిటర్న్స్ వచ్చాయి బికాజ్ ఆఫ్ ది టెక్ స్టాక్స్లో వచ్చిన ఆ ర్యాలీస్ కారణంగా. అలాగే కొంతమంది ఈ చిప్ కంపెనీలు బాగా పెర్ఫామ్ చేస్తాయని వియత్నాం కంపెనీలు, వియత్నాం బేస్డ్ ఒక ఫండ్స్లో కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. సరే, అది కూడా నాట్ వియత్నాం, సారీ, తైవాన్, తైవాన్కి సంబంధించిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో. బట్ చైనా ఈజ్ ఇట్ ది లీస్ట్ కంట్రీ టు గో అండి. అక్కడ అసలు ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఆ దేశంలో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయటమే చేయాలనుకుంటే, ఎందుకంటే పెద్ద దేశం, పెద్ద ఎకానమీ, రెండవ అతిపెద్ద ఎకానమీ, ఈ విధమైన ఊహలతో వెళ్లాల్సిందే తప్ప ఇట్స్ నాట్ ది కంట్రీ టు గో అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మీ పేరు? లత అండి. లత, అడగండి, అడగండి లత. ఆప్టెక్ అని నా దగ్గర ఒక షేర్ ఉంది. ఏదండి? ఆప్టెక్. ఆప్టెక్, ఓకే. అలానే బాలాజీ ఉన్నాయి సార్. అవి రెండు ఎలా ఉన్నాయి, హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా అని? లాభంలో ఉన్నారా మీరు, నష్టంలో ఉన్నారా? లేదు, నష్టంలోనే. నష్టంలోనే ఉన్నారు, ఓకే అండి. అలానే టికా ఇంటర్ప్లాంటిక్స్ అని, అది కూడా ఏమండి? సరిగా అర్థం కావట్లేదు కొంచెం. కుటుంబరావు, సికా ఇంటర్ ప్లాంట్ సిస్టమ్స్ అనేది ఒక కంపెనీ ఉంది, 1395 రూపీస్, ఏరోస్పేస్ డిఫెన్స్ వీటిలో పనిచేస్తుంది, 500-600 కోట్ల మార్కెట్ క్యాప్. రెండవది ఆప్టెక్, బాలాజీ ఎమైన్స్. బాలాజీ ఎమైన్స్ అయితే వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నానండి. ఎప్పుడైతే 2000 కింద డిప్ అయిందో అక్కడి నుంచి రికవర్ అయ్యి ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. ఓవరాల్ కెమికల్ కంపెనీస్ చుట్టు మచ్ బెటర్ అని చెప్పేసి క్వార్టర్ నుంచి అనుకుంటున్నాం, హోల్డ్ అంటాను. ఎస్ఎఫ్ కంగారు పడాల్సింది లేదండి. ఇంకా ఇంటర్ప్రైజ్ సిస్టమ్స్ నీష్ సెగ్మెంట్ లో ఉందండి, అందుకని చెప్పేసి స్టాక్ ఇంత హై పిఈలోను ఇంత కాస్ట్లీగా అనిపిస్తుంది అనమాట. బట్ డెఫినెట్లీ నేను అనుకుంటాం థర్డ్ క్వార్టర్ రిజల్ట్ చూసిన తర్వాతే అది బై చేయాలా, ఆల్రెడీ ఉన్న స్టాక్ హోల్డ్ చేసి కంటిన్యూ చేయాలా అనేది డెసిషన్ తీసుకోవాలి. అండ్ వాల్యూమ్స్ కూడా లో ఉంటాయి. యూజువల్లీ లో వాల్యూమ్ లిక్విడిటీ ప్రాబ్లం అన్నప్పుడు ప్రైస్ మూవ్మెంట్ కూడా చాలా ఎరాటిక్ గా ఉంటుంది, అది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మూడోది యాప్టెక్ అన్నారు కదండి. యాప్టెక్, యాప్టెక్ గొప్పగా దాని గురించి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దని అంటానండి. ఎందుకంటే మనం మిగతా స్టాక్స్ లాగా చూసాం అనమాట, ఈ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ అంత బాగా పెర్ఫార్మ్ చేసినాయో, వేరే యాప్టెక్ ఈస్ నాన్ పెర్ఫార్మర్. ఎందుకంటే వీళ్ళకి కీ స్ట్రెంగ్స్ ఏమీ లేవు కాబట్టి అనమాట, నన్ను అడిగితే ఈ స్టాక్ ఎనీ స్మాల్ ర్యాలీలో వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోతామని చెప్పి అంటారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నేను 2 షేర్స్ గురించి అడుగుతున్నాను. సువెన్ లైఫ్ సైన్సెస్, సువెన్ ఫార్మా. సువెన్ లైఫ్ సైన్సెస్ 1000 షేర్స్ 77 దగ్గర హోల్డ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ 92-93 ఎలా నడుస్తుంది. సువెన్ ఫార్మా వచ్చి 493 దగ్గర హోల్డ్ చేస్తున్నాను. సో ఒక 500 షేర్స్. సో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకపోతే అట్లా హోల్డ్ చేయమంటారా? ఓకే, సువెన్ లైఫ్ ఏమో పాత ప్రమోటర్ కింద ఉంది, సువెన్ ఫార్మా మాత్రం చేతులు మారి పీక్ ఇన్వెస్టర్ చేతికి వచ్చేసింది. కానీ సర్ప్రైజింగ్లీ పిఈ ఇన్వెస్టర్ చేతికి వచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ పెరిగిన అతి కొద్ది సంస్థలు సువెన్ ఫార్మా ఒకటి. రాజేంద్ర గారు 493లో కొన్నారు, మంచి ఎప్రిసియేషన్ వచ్చింది ఆయనకి సువెన్ ఫార్మాలో, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ట్రైలింగ్ స్టాక్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది స్టాక్ ఇది ఆఫ్టర్ లిస్టింగ్. అండ్ ఇది మంచి కన్సాలిడేషన్ కూడా అయింది. మనం చూస్తే కనుక December 2022 నుంచి ఆల్మోస్ట్ 500 నుంచి అబౌట్ 480 మధ్యలో 1 ఇయర్ కన్సాలిడేషన్ అయింది. సో ఇప్పుడు కూడా ఇంత కన్సాలిడేషన్ అయ్యి న్యూ హై బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో టెక్నికలీ అడిగితే కనుక 630 వాస్ ప్రీవియస్ స్టాప్. సో అట్లీస్ట్ 50% మేబీ 900 దాకా అయితే వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది అండి. అక్కడే ఈ షుడ్ బుక్ ప్రాఫిట్స్. బట్ ట్రైలింగ్ స్టాప్ ఇస్ మస్ట్ ఇలాంటి స్టాక్స్ కి. 648 కింద క్లోజింగ్ బేసిస్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ సువెన్ లైఫ్ ఇన్ కేస్ ప్రాఫిట్ బుక్ చేయాలి అంటే కనుక ఐ షుడ్ వెయిట్ అండి. ఇక్కడ నుంచి కూడా 95-101 దాకా పెరిగే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక ఈ స్టాక్ కూడా ట్రైలింగ్ స్టాప్ పెట్టి షుడ్ హోల్డ్ ఆన్. బట్ స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్, 74 కింద స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. అండ్ 2021 లో ఇది ఆల్మోస్ట్ 117 దాకా కూడా వెళ్ళటం చూసాం, మేబీ అది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. రెండు కూడా హోల్డ్ విత్ ట్రైలింగ్ స్టాప్.
ఒక రూమర్ చెప్తాను నేను, రూమర్స్ చెప్పకూడదు నార్మల్గా. సువేన్ ఫార్మాకి సంబంధించి నాకు ఒక నెల క్రితం, ఆరు నెలన్నర క్రితం 1000 రూపాయలు అవుతుందట సువేన్ ఫార్మా అని చెప్పారు. మరి ఎంతవరకు అవుతుంది ఏమిటి, రూమర్స్ ఆర్ ఆల్వేస్ రూమర్స్, అస్సలు నమ్మనేకూడదు. బట్ పెరిగింది కాబట్టి కొద్దిగా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, మార్కెట్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, ఏ విధంగా ఓపెన్ అయింది. 21,574 లాభం అనేది సమయంలో మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 83 పాయింట్ల లాభంతో మనకి ఈ సమయంలో కనిపిస్తుంది. టాటా మోటార్స్ అనుకున్నట్లుగానే పెరిగింది. ఇన్ఫోసిస్ కూడా 1.4% అప్ ఇన్స్పైట్ ఆఫ్ జేపీ మోర్గాన్ రిపోర్ట్. ఇన్ఫోసిస్ ఇన్ఫ్యాక్ట్ జేపీ మోర్గాన్ పాజిటివ్గా ఇచ్చింది కదా, ఇన్ఫోసిస్ అండ్ ఎల్టీటీఎస్ రెండింటికి పాజిటివ్ రేటింగ్నే ఇచ్చింది. అండ్ ఎల్టీఐ మైంట్రీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ యాజ్ యూజువల్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది, 0.7% పెరిగింది. అడ్వాన్సెస్ 1987, డిక్లైన్స్ 289. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. అలాగే మిడ్ క్యాప్స్లో చూద్దాం, అదానీ టోటల్ గ్యాస్ ఇవాళ కూడా 4% పెరిగింది, చంబల్ ఫెర్టిలైజర్స్ పెరిగింది, బజాజ్ ఫైనాన్స్ పెరిగింది, అలాగే సెరా శానిటరీ వేర్, పూనావాలా ఫిన్కార్ప్, ఆర్సీఎఫ్, వేదాంత, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, సైంట్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ స్టాక్ కూడా నిన్న గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ సమిట్ ఇప్పుడు జరుగుతోంది. ఈ కంపెనీ అరౌండ్ 30,000-40,000 crores వర్త్ ఫైనాన్సింగ్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్నట్లుగా, అక్కడ ఎంఓయూలు కుదుర్చుకున్నట్లుగా అనౌన్స్ చేసింది. పవర్ ఫైనాన్స్ 2% అప్. ఎస్ బ్యాంక్, ఫినిక్స్ మిల్స్, ర్యాలీస్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నష్టాలతో ఐఓసీ, హింద్ పెట్రో, బీపీసీఎల్, కీస్టోన్ రియల్టర్స్, కేపీఆర్ మిల్స్, క్రాఫ్ట్స్మన్, లక్ష్మీ మెషిన్, మహీంద్రా లాజిస్టిక్స్, గుజరాత్ ఫ్లోరో ఇలాంటివి స్వల్ప నష్టాలే, పెద్ద గొప్ప నష్టాలేం కాదు. ఏంజల్ వన్ పెరిగింది, టారెంట్ పవర్ పెరిగింది. టారెంట్ పవర్ కూడా గుజరాత్లో నిన్న ఎంఓఎల్ కుదుర్చుకున్న కంపెనీస్లో ఉంది. రాజేంద్ర గారు, నిఫ్టీ ప్రాబబ్లీ 21,600 మార్క్ ని టచ్ చేసిందండి. గ్యాప్ అప్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఓపెన్ అయ్యి ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. సో ఎక్స్పైరీ ప్లే ఉంది కాబట్టి వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మేబీ 21,500 వస్తేనే వన్ షుడ్ ట్రై విత్ 60-70 పాయింట్స్ ఎస్ స్టాప్ లాస్. సో నా ఉద్దేశంలో ఈరోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ వీక్ బికాస్ ఆఫ్ మేబీ క్రూడ్ ఎఫెక్ట్ ఏమని అనుకుంటాను. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇవన్నీ కూడా వీక్ అటెడ్ అవుతున్నాయి. సర్ప్రైజింగ్ మూవ్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్. సో హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. సో జనరలీ వీకెస్ట్ స్టాక్ ఇంత గ్యాప్ అప్ అయింది అంటే కనుక దేర్ మస్ట్ బి సమ్ న్యూస్. సో బజాజ్ Q3 బిజినెస్ అప్డేట్ పాజిటివ్ ఇచ్చారు. ఓకే, AUMs 35% పెరిగాయి, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సో వీక్ స్టాక్స్ ఎప్పుడు కూడా ఏంటంటే అండి, ఒకవేళ లోలో ఉంటే 7695 దగ్గర కీ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 40-50 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో అలాంటిది ప్రాఫిట్ టేకింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్ విల్ స్పెండ్ సమ్ టైమ్. సో 69 నుంచి 77 మధ్యలో ఐ థింక్ బజాజ్ ఆటో విల్ ఆసిలేట్ అని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఈ అడోర్ బిల్డింగ్ కూడా ఈరోజు హ్యూజ్ గ్యాప్ అప్ చూసాం. సో యావరేజ్ వాల్యూమ్ దీనికి 28,000-30,000 అయితే కనుక ఆల్రెడీ 28,000 వాల్యూమ్ అయింది వితిన్ 3-4 మినిట్స్ లోనే. సో అండ్ గ్యాప్ అప్ కూడా అయింది కాబట్టి ఈ స్టాక్ నుండి వాచ్ లిస్ట్ లో పెట్టాలి. ప్రీవియస్ స్టాప్ వాస్ 1620, కరెంట్లీ 1730 దగ్గర ట్రేడ్ అవుతుంది. దేర్ మస్ట్ బి సమ్ న్యూస్ కమింగ్ అవుట్ ఆర్ విచ్ హాస్ కమ్ అవుట్. సో ఈ స్టాక్ ని కూడా ఐ థింక్ టిప్స్ లో కొనే ప్రయత్నం చేయాలి. సో ఇందాక కుటుంబం చెప్పినట్లుగా శోభ డెవలపర్స్ ఇవాళ కూడా 5% పెరిగింది. అలాగే వన్ మోర్ స్టాక్ లోకల్గా మనకు ఫార్మా స్టాక్స్, ఎస్ఎంఎస్ ఫార్మా చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇట్ వాజ్ 120, ఇవాళ 136. సో ఇది కూడా ఒక స్టాక్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇక మెయిల్స్ చదవాల్సిన సమయం. కుటుంబరావు గారు, ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవ్ గమనించారా? వన్ మూవ్ లేదా నిందాక మార్నింగ్ అన్నట్టు దిస్ వన్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎన్ఎండిసి ఇవాళ స్టార్టింగ్ నుంచి కూడా అనమాట స్ట్రెంగ్త్ చూపిస్తుంది. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకా పైకి వెళ్తుందని చెప్పేసి అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ స్టాక్ టు వాచ్ అని చెప్పేసి. పర్టికులర్ గా ఇండివిజువల్ స్టాక్స్ అంటారా, లార్జ్ మూవ్స్ సెలెక్ట్ స్టాక్స్ లో ఇవాళ కూడా వస్తున్నాయండి. వాటిలో కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని నిన్న మూవ్స్ ఏదైతే కంటిన్యూ అయ్యో లైక్ శోభా ఇందాక చెప్పినట్టు, అది కాకుండా కొత్తగా అనమాట టారెంట్ పవర్ ఒకటి మంచి వాల్యూమ్ తోటి జంప్ వచ్చిందండి. రోజు అయ్యే వాల్యూమ్ అంతా కూడా ఇవాళ 5 మినిట్స్ లో అయిపోయి 6.5% పెరిగింది అనమాట స్టాక్. కాబట్టి ఇది వరకు కూడా రిపీటెడ్ గా చెప్పాం టారెంట్ కెన్ బి వెరీ గుడ్ బెట్ అని. అదే విధంగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ స్పెక్యులేటివ్ స్టాక్ చాలా మంది మన ఒకటి రెండు సార్లు షోలో కూడా అడిగారు బ్రూక్స్ ల్యాబ్స్ ఏంటండి అని. ఇవాళ సడన్ గా బ్రూక్స్ ల్యాబ్స్ లాస్ట్ వీక్ పెద్ద మూవ్ చేసింది, మళ్ళీ ఇవాళ 17% మూవ్ చేసింది.
డైలీ వాల్యూమ్స్ అంతా ఆల్రెడీ వాళ్ళ ఒక 10 మినిట్స్ లో అంత వాల్యూమ్ అవుతుంది. అదే ఆపరేటెడ్ కౌంటర్స్ బొరోసిల్ రిన్యూవబుల్స్ ఒకటి మంచి వాల్యూమ్స్ తోటి వాళ్ళు జంప్ వస్తుందండి. స్టాక్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ అనమాట, 3% పైన జంప్ వచ్చింది. అండ్ ఫెర్టిలైజర్స్ లో సంథింగ్ ఈస్ కుకింగ్ అండి, ఎందుకంటే ఈవెన్ ఎఫ్ఎండ్ లో ఉన్న లార్జ్ ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా ఆర్ డూయింగ్ వెల్. చాంబల్ అనమాట వాళ్ళ వాల్యూమ్స్ తోటి జంప్ అవుతుంది, 2% ఆల్రెడీ జంప్ అయింది అనమాట. చెంబల్లో బైబ్యాక్ ఉంది, బోర్డ్ మీటింగ్ జరగబోతోంది. అదే బైబ్యాక్ ఉంది కాబట్టి అండి, కాబట్టి సీజన్ ఆఫ్ బైబ్యాక్స్ అని కూడా అనుకోవాలండి. ఎందుకంటే 4 మంత్స్ బ్యాక్ ఐటీ స్టాక్స్ నుంచి మొదలయ్యి అక్రాస్ ద బోర్డ్ డిఫరెంట్ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ కూడా బైబ్యాక్ ఇస్తున్నాయి కాబట్టి. ఇంజనీరింగ్ కంపెనీస్ లో అదోర్ వెల్డింగ్ ఇది వరకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పామండి, దట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, 10% జంప్ వచ్చేసింది. వాళ్ళ రోజు అయ్యే వాల్యూమ్ కంటే కూడా డబుల్ వాల్యూమ్ ఆల్రెడీ అయిపోయింది. డిక్లైన్స్ లో ట్రాక్ కొంచెం అంటాను, మేబీ ఈ స్టాక్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. ఏది మన ఫార్మా స్టాక్స్ అనమాట, లైక్ లారస్ కానీ అవన్నీ కూడా. అండ్ దే మైట్ బి గివింగ్ అన్ ఆపర్చునిటీ టు బై ఎట్ కరెంట్ వీక్నెస్ అని చెప్పేసి అని అంటాను. రైట్, టారెంట్ పవర్ మనం ఒక 1 వీక్ బ్యాక్ మాట్లాడుకున్నాం, ఇంట్రెస్టింగ్ పవర్ స్టాక్స్ ఏంటి అని ఎవరో అడిగినప్పుడు టారెంట్ పవర్ ఈజ్ 1 గుడ్ ఐడియా అని. ఇట్ హాస్ గివెన్ అన్ ఎక్సలెంట్ రిటర్న్ నౌ, 7% అప్ ఇవాళ ట్రేడ్లో టారెంట్ పవర్. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిల్ హనుమేశ్వరరావు, ఆయన పతంజలి ఫుడ్స్ ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నారు, కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఏదండి పతంజలి ఫుడ్స్? పతంజలి ఫుడ్స్ స్ట్రెంగ్ అయితే చూపిస్తుందండి, దట్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అనమాట. ఎఫ్ఎంజి ప్యాక్లో అనమాట, ఎస్పెషల్లీ లాస్ట్ 3 మంత్స్ లో అనమాట, ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే 52 వీక్ హైస్ రీచ్ అయిన ఎఫ్ఎంసీజి స్టాక్స్ లో ఫ్యూ స్టాక్స్ లో ఇది ఒకటి అనమాట. నన్ను అడిగితే ఫ్రెష్ బయింగ్ కూడా అడ్వైజబుల్ అని అంటానండి, బట్ సపోర్ట్ లెవెల్లో కొంటేనే బెటర్ అంటాను. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ అని క్లియర్గా అడిగితే 15-30 ఈస్ ద షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్, అక్కడ నుంచి ఎస్ఐపి చేయమంటాం. ఓకే, రాజు అడుగుతున్నారు ఎన్హెచ్పిసి కరెంట్ లెవెల్స్ లో కొనుక్కోవచ్చా? రవీంద్ర గారు, స్లోగా అక్యుమిలేట్ చేయొచ్చండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ డూయింగ్ గుడ్, ఆ కోలో ఈ స్టాక్ కూడా ఇట్స్ డూయింగ్ గుడ్, బట్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ అప్ టు 62 అక్యుమిలేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. సో మేబీ 2-1 ఇయర్ టైం ఫ్రేమ్ లో ఇట్స్ ఎ గుడ్ బై. ఓకే, అలాగే మీరు ఆర్వీఎన్ఎల్ యావరేజ్ చేసుకోవచ్చా, 88 లో ఉన్నాయన్నారు. నాకు అంటున్నట్లు ఇర్కాన్ లుక్స్ టు బి ఎ బెటర్ బెట్ అండి, బట్ డిక్లైన్స్ వచ్చినప్పుడు మీరు మేబీ యూ కెన్ అటెంప్ట్ ఆర్వీఎన్ఎల్. మహేష్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన దగ్గర డీసీబీ బ్యాంక్ ఉన్నాయి 40% ప్రాఫిట్, కరూర్ వైశ్య బ్యాంక్ 280%, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి 30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 42%, ఇలా ప్రాఫిట్స్లో ఉన్నారు, ఇవి ఇంకొక 2-3 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చా? గుడ్ స్టాక్స్లోనే ఉన్నారండి, అందుకని పెద్ద ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ అయితే చేయమంటాను. ట్రేడింగ్ స్టాక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కన్నప్పుడు కాస్త డిస్టెంట్గానే ఉంటుంది, అది కూడా ఆలోచించండి. ఆయన డీసీబీ బీఓబీ అమ్మేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 5-స్టార్ బిజినెస్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ఇలాగా చేయొచ్చండి, యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఐడిఎఫ్సి ఫస్ట్ ఇప్పుడు మర్జర్ తర్వాత వన్ ఆఫ్ ద లార్జర్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అవుతుంది కాబట్టి డెఫినెట్లీ చేయమంటారు. ఓకే, రమణయ్య డీబీ రియాలిటీ 8% లాస్లో ఉన్నారు, 6 మంత్స్ హోల్డ్ చేస్తే మంచిదా లేదంటే లాస్ బుక్ చేయొచ్చా? డీబీ రియాలిటీ హోల్డ్ చేయొచ్చండి, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రియాలిటీ స్టాక్స్ లో ఆన్ అండ్ ఆఫ్ కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ ఆ కరెక్షన్స్ కి భయపడి మనం కూడా భయపడటం కూడా కరెక్ట్ కాదని అంటాను. ఎందుకంటే డీబీ రియాలిటీ కూడా మనం స్టాక్ చూసాం అనమాట, 60-70 ఉన్నప్పుడు అనమాట చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి మధ్యలో ఒక డీల్ పైన అంతా కూడా, తర్వాత అక్కడి నుంచి కూడా ర్యాలీ అయ్యి 210-220 వరకు వెళ్ళటం కూడా చూసాం. దే హ్యావ్ గుడ్ ఎసెట్ ల్యాండ్ బ్యాంక్ అండి, కాబట్టి హోల్డ్ అనే అంటాను ఎస్ ఆఫ్ నౌ. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. రమా కేశవ రెడ్డి, ఫెడరల్ బ్యాంక్, జెన్సార్ టెక్నాలజీ, స్టార్ అండ్ పవర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్విట్జర్లాండ్, ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు, 5% లాస్లో ఉన్నారట, మరి ఎంత పెద్ద రేట్లో ఎంటర్ అయ్యారో మీరు, ఎగ్జిట్ కావాల్సిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఏ స్టాక్స్ అండి? బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, జెన్సార్ టెక్నాలజీ, స్టార్ అండ్ పవర్, స్విట్జర్లాండ్.
హై లాస్ లో ఉన్నారు అని అంటే కనుక డెఫినెట్లీ చేంజ్ చేసి హైయెస్ట్ పాయింట్ లో కొన్నట్టే ఉన్నారండి, అందులో డౌట్ లేదు. బట్ లక్కీలీ ఆల్ ఆర్ డీసెంట్ ఎనఫ్ స్టాక్స్ అనమాట, కాబట్టి మళ్ళా హైస్ రీటెస్ట్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది. ఎస్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ అంటారు. రైట్. సతీష్ కుమార్, కజరియా సిరమిక్స్ 1450లో 1450 నుంచి 1300 తగ్గిందట. ఆయన దగ్గర 300 షేర్లు 1350లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? స్టాక్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఇన్ కేసు ఇది 1280 కట్ అయింది అంటే కనుక మొన్నటి లో ఏదైతే ఉందో 1160 నుంచి 1080 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని రేంజ్ 1080 నుంచి ప్రాబబ్లీ స్వింగ్ హై చూస్తే 1500 వరకు ఉంది. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు, మేబీ 1100 ఆ రేట్ వస్తే కనుక ఫ్రెష్ అడిషన్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, మన వీక్షకుల్లో చాలా మంది డాక్టర్స్ కూడా ఉన్నారు. నిన్న ఒక డాక్టర్ గారు, మొన్న ఒక డాక్టర్ గారు, ఇవాళ ఒక డాక్టర్ గారు, డాక్టర్ వాసుదేవ మురళి నాకు ప్రిస్క్రిప్షన్లు పంపిస్తున్నారు ఈ గొంతు సరిగావడం కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరి ప్రేమ అభిమానానికి ఆదరానికి చాలా చాలా థ్యాంక్స్. వాసుదేవ మురళి గారి సందేహం ఏంటంటే టారెంట్ ఫార్మా ఉన్నాయి 1900 రూపీస్లో 250 షేర్లు, దీని నుంచి సన్ ఫార్మా లేదా లూపిన్కి షిఫ్ట్ కావచ్చా? ఇఫ్ అట్ ఆల్ షిఫ్ట్ అవ్వాలంటే సన్ ఫార్మాకి షిఫ్ట్ అవ్వమంటానండి, ఎందుకంటే లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్ ఈస్ నౌ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే, సన్ ఫార్మాకి టొరెంట్ ఫార్మాని షిఫ్ట్ కమ్మంటున్నారు. రైట్. గ్లెన్మార్క్ లైఫ్ పరిస్థితి ఏంటి మరి? లోకేష్ కుమార్ అడుగుతున్నారు, గ్లెన్మార్క్ లైఫ్ కొన ఇప్పుడు వచ్చింది ఆయన కొన రేటుకి, ఇంకా పెరుగుతుందా, ఇక్కడ అమ్ముకోవచ్చా? నన్ను అడిగితే కనుక కాస్త ప్రాఫిట్ బుక్ చేసేసుకోమంటాను, ఎగ్జిట్ అమ్మంటానండి, ఎందుకంటే కంపెనీ అమ్మేశారు. అది ఆయనకు తెలుసు, న్యూస్ ఫాలో అవుతున్నారు లేదో తెలియదు అనమాట. ఇటు నిర్మా గ్రూప్ కొనేశారు కాబట్టి మేబీ ఇక్కడ నుంచి పెర్ఫార్మెన్స్ అంటారా, ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. సేమ్ ఇది వరక ఈ ఎక్విజిషన్ అయింది కాబట్టి ఈ రేట్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి. ఓకే, రైట్. జీనస్ పవర్ పెరిగింది వాళ్ళు 5%. ఈ స్మార్ట్ మీటర్ థీమ్ ఇప్పట్లో అయిపోయేది కాదండి, ఇది దిస్ విల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ అనదర్ 2-3 ఇయర్స్. సో అందుకని హడావుడిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడలేదు. మేబీ ట్రైలింగ్ స్టాప్ లాస్ లాంటివి పెట్టుకోవచ్చు బాగా కింద. ఓకే, ఇక కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి పీవైటీ మార్కెట్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.